హాయ్ విబర్స్ వెల్కమ్ టు అదాన్ మరో కూడా నేను మీ ప్రసాద్ ఎంకి పెళ్ళి సుబ్బి సాగుకి వచ్చింది అనే సామెతను ఎప్పుడైనా విన్నారా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అరెస్టు అదే విధంగా అనిపిస్తూ ఉంది ఇంతకీ చంద్రబాబు నాయుడు గారి అరెస్టు ఎవరికి తెప్పలు తీసుకొచ్చినాయంటే జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా తెలంగాణ సీఎం అయినటువంటి కేసీఆర్ గారికి కూడా ఆ తిప్పలు ఎదురవట్ల ఇంతకీ విషయం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్టు తీరుని ఖండిస్తూ ప్రజలు అనేక ప్రాంతాలు ర్యాలీలు చేస్తూ ఉన్నారు నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు అయితే తెలంగాణలో కూడా జరుగుతూ ఉన్నాయి సరే ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారు అవన్నీ ప్రక్కన పెడితే ఇప్పుడు కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కూడా అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు ర్యాలీలు చేపడుతూ ఉన్నారు ముఖ్యంగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే అయినటువంటి సుధీర్ రెడ్డి ఆయన నియోజకవర్గ పరిధిలో కూడా ర్యాలీలు చేపట్టినప్పుడు ఆయన కూడా దానికి మద్దతు తెలిపారు సో ఆయన కాంగ్రెస్ పార్టీలో గెలిచి మరి బీఆర్ఎస్ తరఫున తీర్థం పుచ్చుకున్న తర్వాత ఆ పార్టీ తరఫున ఒకళ్ళతో పుచ్చుకున్నారు ఇంకా ఆ పార్టీ జెండా పట్టుకున్నారు ఓకే సో నెక్స్ట్ అరికేపూడి గాంధీ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సో ఆయన కూడా ర్యాలీల్లో పాల్గొన్నారు ఇక అదేవిధంగా మల్లారెడ్డి గారు ఆయన ఒక మినిస్టరు ఆయన మద్దతు తెలిపారు సో పువ్వాడ అజయ్ కుమార్ ఆయన మినిస్టరు ఆయన మద్దతు తెలిపారు అంటే బీఆర్ఎస్ తరపున ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ర్యాలీలు చేపడుతున్నారంటే ఒకవేళ పార్టీ అధిష్టానం ఏమైనా స్టాండ్ తీసుకుందంటే ఖచ్చితంగా తీసుకోవద్దు సో చంద్రబాబు నాయుడు గారు అనగానే కేసీఆర్ గారికి అసలు గిట్టదు అది మనం గత కొన్ని సంవత్సరాలుగా గమనిస్తూనే ఉన్నాం ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారికి నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పేసి కేసీఆర్ గారు అన్నారు మీకు గుర్తుండే ఉండాలి గత ఎన్నికల సమయంలో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారని హెలికాప్టర్ ద్వారా ఆర్థిక సహాయం కూడా చేశారని అప్పట్లోనే వార్తా కథనాలు వచ్చాయి సో ఆ విధంగా కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలుపుతారంటే మాత్రం ఏ ఒక్కరూ నమ్మే ప్రసక్తి లేదు కాకపోతే అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు ఆ ఓటర్లు ఉన్నారు సో ఆ ఓటర్లు కూడా మరి అంటే తెలుగుదేశం పార్టీ ఓటర్లే బీఆర్ఎస్కి గత ఎన్నికల్లో పోటీ చేశారు ఆ విధంగా అక్కడ ఎమ్మెల్యే స్థానంలో బీఆర్ఎస్ కైవసం చేసుకోగలిగింది సో ఈ విధంగా ఇప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీ ఓటర్లందరూ కూడా బీఆర్ఎస్ కన్వర్ట్ అయ్యారు కాబట్టి ఒకవేళ ఇప్పుడు ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొనకపోయిన స్థానిక ఎమ్మెల్యేలు ఆ ఓట్ బ్యాంకును కోల్పోయే అవకాశం ఉంటున్న నేపథ్యంలో ఈ విధంగా ఖచ్చితంగా అధిష్టానానికి నచ్చ చెప్పుకుంటాను లేకపోతే అధిష్టానం కూడా ఓకే మేము చూసి చూడకపోతాం మీరు ఖచ్చితంగా ర్యాలీలో పాల్గొనండి ఎందుకంటే ఆ ఓట్లు అవసరం ఆ ఓట్లు వస్తేనే మనం అక్కడ గెలవడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఎవరైతే అందరూ ఉన్నారో వాళ్ళ ఓటింగ్ అంతా కూడా మోస్ట్లీ టీడీపీ ఓటింగ్ కాబట్టి సో ఆ ఓటింగ్ని కాపాడుకోవడం కోసమే వీళ్ళు ర్యాలీలో పాల్గొన్నారు వీటికి తోడుగా మరొక అంశం వచ్చింది కాంగ్రెస్ పార్టీ నేత అనేటువంటి యాష్కి గౌడ్ గారు తనేమన్నారు అంటే అధికారంలో ఉన్న పార్టీలు మూడు కూడా అంటే ఒకటి కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ గారు కావచ్చు అదేవిధంగా తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్ గారు కావచ్చు ఆంధ్రలో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఈ ముగ్గురు కూడా ఒకటే సో ఈ నేపథ్యంలో కావాలని చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తున్నారు సో వీళ్ళందరూ సహకారం కూడా ఉన్నది అని అని చెప్పేసి ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఒకవేళ అదే కనుక బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే అప్పుడు బీఆర్ఎస్కి ఓటింగ్ పడే అవకాశం ఉండదు రాబోయే ఎన్నికల్లో అంటే తెలుగుదేశం పార్టీ కేటరు సో ఆ ఓటింగ్ అంతా ఇటు కన్వర్ట్ అయిందంటే కాంగ్రెస్ కన్వర్ట్ అయింది అనే భావన కూడా ఉంది అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అనేక రకాలైన వ్యూహాలు రచిస్తూ ఉన్నది అది ఏంటి అంటే ఏదైతే జనసేన పార్టీతో పొత్తులోకి ఇప్పుడు వెళుతూ ఉన్నారో తెలంగాణలో కూడా జనసేన ప్లస్ టీడీపీ కలిసి పోటీ చేయాలని భావిస్తూ ఉన్నారు సో ఓట్ల సీట్ల నిష్పత్తి ఏ విధంగా తీసుకుంటారు ఏంటి అనే తర్వాత అంశం కానీ ఒకవేళ తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేస్తే అంటే గెలిచేంత సత్తా లేకపోయినా గెలుపోవటములను మార్చే శక్తి అయితే ఖచ్చితంగా కలదు ఈ పార్టీని ఓడించగలరు ఆ పార్టీని గెలిపించగలరు అంటే గెలుస్తానన్న పార్టీని ఓడించగలరు ఓడిస్తుంది ఓడిపోద్ది అన్న పార్టీని గెలిపించగల కెపాసిటీ అయితే మాత్రం ఖచ్చితంగా ఉండబోతుంది సో ఈ నేపథ్యంలోనే వీళ్ళు కూడా ఏ విధంగా ఉంటుంది అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారి అరెస్టు వల్ల ఇక్కడ కుర్చీలు కూడా కదిలిపోతున్నాయి అనే వార్తలు కూడా తెరపైకి వస్తూ ఉన్నాయి సో ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఒక కేసీఆర్ గారి పరిస్థితి ఏంటి అరెస్టును ఖండించలేరు పోనీ ఆ అరెస్టుని మద్దతు తెలపలేరు మద్దతు తెలిపితేనే మధ్య ఖండిస్తేనేమో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో స్నేహపూర్వక సంబంధాలు కోల్పోతూ ఉంటారు సో ఈ ప్రకారంగా కేసీఆర్ గారికి కూడా ఒక రకమైన ఇబ్బంది మరో ప్రక్కన చూస్తే బీజేపీ అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ఇటు కేసీఆర్ కూతురైనటువంటి కవిత గారిని ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మాత్రం అరెస్ట్ చేయరు అని చెప్పేసి ఇదే మధుయాస్కి గారికి కూడా మరి నిన్న వ్యాఖ్యలు చేయడం జరిగింది సో అంటే ఓ విధంగా పరస్పరంగా ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారు ఇటు టీఆర్ఎస్ కావచ్చు అటు బీజేపీ కావచ్చు ఇటు వైఎస్ఆర్ పార్టీ కావచ్చు ఈ మూడు పార్టీలు ఒకటే అనే భావన కూడా మధుయాజకి గారు వ్యక్తం చేయడం జరిగింది సో దీన్ని ప్రజలు ఎంతవరకు అర్థం చేసుకుంటారు ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే ఒక క్లారిటీ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి మోదీ గారికి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అదేమిటి అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అని చెబుతున్నారు కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి దానికి గల కారణం చంద్రబాబు నాయుడు గారి పైన గతంలో మరి ఏదైతే ఆ కోపోద్రేకంతో ఉన్నారో కేంద్రంలో ఉన్న బీజేపీ సో అదే ఆ కోపాన్ని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు కొంత ఆ వైఖరి మార్చుకుంటున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి సంఖ్యా బలం ఉంది కాబట్టి ఈ పార్లమెంటు సమావేశాల్లో ఆ బిల్లు పాస్ చేసుకోవాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారితో మరి ఆ విధంగా ఉండవలసిన పరిస్థితి అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఉన్నది కాకపోతే ఒకవేళ వన్స్ ఇక పార్లమెంటరీ సమావేశాలు అయిపోయినాయి ఇక ఈ సీజన్తో క్లోజు రావు అని అనుకుంటే అక్కడ ప్రజానాడిని బట్టి మన నెక్స్ట్ స్టెప్ ఏ పార్టీకి మద్దతు తెలపాలి ఏ పార్టీకి క్లోజ్గా ఉండాలి అనే భావనలో కేంద్రంలో ఉన్న బీజేపీ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఉన్నంత స్ట్రాంగ్గా దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనూ లేదు అదేంటి షాక్ అయ్యారా ఒక్క శాతం ఓటింగ్ లేని బీజేపీ స్ట్రాంగ్గా ఉందంటారా ఎందుకు లేదండి ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఉంటే ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ సీట్లు బీజేపీకి కళ్ళు మూసుకొని సపోర్ట్ చేసే బాధ్యత మన తెలుగుదేశం పార్టీ ఎంపీలు కావచ్చు వైసీపీ ఎంపీలు కావచ్చు ఒకళ్ళతో తీసుకున్నారు కదా బీజేపీకి తప్ప ఇంక ఏ పార్టీకి వాళ్ళు సపోర్ట్ చేయరు బిల్లు విషయంలో ఏ బిల్లులు అయినా సరే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టారు అంటే పార్టీలకు అతీతంగా సిద్ధాంతాలకు అతీతంగా ఆటోమేటిక్గా వెళ్ళిపోయి గంప గుర్తుగా ఇరవై ఐదు ఇరవై ఐదు ఎంపీ ఓట్లు ఆడ బీజేపీకే వేసేస్తారు సో అటువంటి నేపథ్యంలో బీజేపీకి రూపాయి ఖర్చు లేకుండా ఒకవేళ వాళ్ళ పార్టీ తరపున ఈ ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేస్తే ఎన్నికల్లో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది వాళ్ళ క్యాండిడేట్ల కోసం ఎదుకోవాల్సి ఉంటుంది అటువంటి రిస్కులు ఏమి లేకుండా డైరెక్ట్గానే ఒక క్యాండిడేట్ని పెట్టుకోకుండా ఒక శాతం ఓటు లేకుండా ఇరవై ఐదు ఎంపీ సీట్లు బలంతో ఉన్నారు అంటే మరి బీజేపీ ఎంత స్ట్రాంగ్గా లేకపోతే ఆంధ్రప్రదేశ్లో మరి అది ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారా లేకపోతే ఇక్కడ లీడర్ల వీక్నెస్ల వల్ల వాళ్ళు స్ట్రాంగ్గా కనిపిస్తున్నారో కానీ మొత్తానికి బీజేపీ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది సో ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ వైసీపీ మూడు పార్టీలు ఒకటే అన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి సో దీనివలన ఇప్పుడు తెలంగాణలో కూడా బీఆర్ఎస్కి లేదా కేసీఆర్ గారికి కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతూ ఉన్నాయి అని చెప్పేసి అర్థకథనాలు వస్తున్నాయి మరి చూద్దాం ఆ ఇబ్బందులు ఎంతవరకు వస్తాయి రేపు ఎన్నికల్లో మరి టీఆర్ఎస్ను కూడా దెబ్బ కొట్టే పరిస్థితిగా ఉంటుందా దాని వలన కాంగ్రెస్కి ఏమైనా లబ్ధి చేకూరుతుందా లేదా అని తెలియాలి అంటే మరి ఎన్నికల సమయం వరకు మనం వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదో వెంకిపల్లి సుబ్బిసాబుకి వచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ వలన ఇక్కడ కేసీఆర్ గారికి కూడా తెప్పలు వస్తున్నాయన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ